పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడికి అందరూ సహకరించాలని, ఇల్లు దాటి రావదని, రోజుకు 50,000 మందికి రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. కమ్యూనిటీ స్ప్రెడ్ పెరగడం వల్ల విపరీతంగా ఈ వైరస్ గ్రామాలకు కూడా విస్తరించి ప్రమాదకరంగా మారింది అని, దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే తప్ప గడప దాటి రావద్దని నియోజకవర్గ ప్రజలకు కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రియమైన నా నియోజకవర్గ ప్రజలందరికీ, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ, జిల్లా వాసులకి అందరికీ నా ఒక విన్నపం, నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రస్తుతం లాక్డౌన్ ఇటీవల కాలంలో రిలాక్స్ చేసిన తర్వాత ఈ పాజిటివ్ కేసుల సంఖ్య ఊహించిన విధంగా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కమ్యూనిటీ స్ప్రెడ్ అన్నది చాలా అంచనాలకు మించి స్ప్రెడ్ అయిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. ఏ వీధిలో చూసినా పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గ్రామాల్లో కూడా ఈ మహమ్మారి ప్రవేశించడం జరిగింది. ఒకసారి గ్రామాల్లోకి ప్రవేశించడం జరిగితే మరి అక్కడ ఉండే హైజీనిక్ పరిస్థితుల దృష్ట్యా కానీ, అవగాహన లేమితోటి కానీ, ఏ రకమైన ఈ స్ప్రెడ్ ఎంత విచ్చలవిడిగా జరుగుతుందన్నది ఊహించడానికే చాలా భయంకరంగా కనపడతా ఉంది. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఉధృతి ఒక 4 వారాల పాటు ఉంటుందన్నది నిపుణులందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నా. నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు 4 వారాల పాటు ఇంటి పట్టునే మనం ఇళ్లకు పరిమితమై ఉండాలని కోరుతూ ఉన్నాను. అత్యవసర పరిస్థితి పని ఉంటే తప్ప బయటికి రాకుండా వీలైనంత వరకు మేనేజ్ చేసుకునేలాగా నేను అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.